డేటింగ్, ప్రేమ, పెళ్లి, ఆ తర్వాత డైవర్స్. ప్రస్తుతం సినీ పరిశ్రమలో అదే పరిస్థితి నెలకొంది. కొద్ది నెలలుగా ఇండస్ట్రీలో డైవర్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో సమంత చైతు విడాకుల ప్రకటన ఒకటి. కారణాలు తెలియవు కానీ తమ విడాకుల ప్రకటనతో అభిమానులకు షాక్ ఇచ్చిన టాలీవుడ్ జోడీ సమంత నాగచైతన్య, వీరిద్దరూ 2021లో డైవర్స్ తీసుకున్నామంటూ ప్రకటించారు. వీరు విడిపోయి 4 ఏళ్లు కావస్తున్నా వీరి గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చైతుకు సంబంధించిన జ్ఞాపకాలను ఇప్పటికే చెరిపేశారు సామ్. ఇన్స్టాలో ఫొటోస్ డిలీట్ చేయటం, టాటూ తొలగించడం జరిగింది. ఇక ఇప్పుడు పెళ్లినాటి గుర్తులను కూడా పూర్తిగా మార్చేశారు సామ్. 2017లో క్రిస్టియన్ హిందూ సంప్రదాయాల ప్రకారం చైతు సమంత వివాహం జరిగింది. పెళ్లైన 4 ఏళ్ల తర్వాత వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇద్దరూ తమ తమ కెరీర్లో ముందుకు సాగుతున్నారు. అయితే సామ్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెళ్లిలో సామ్ ధరించిన తెల్లటి గౌను నల్లటి మోడర్న్ డ్రెస్గా మార్చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ సుదీర్ఘ నోట్ రాసుకొచ్చారు. ఇకపై నేను దృఢంగా ఉండటం మర్చిపోలేను. నాకు ఎంతో ఇష్టమైన గౌను రీమోడలింగ్ చేయించి ఈ కార్యక్రమం కోసం ఉపయోగించాను. దీనిని అందంగా మార్చేసిన క్రేసా బజాజ్కు కృతజ్ఞతలు. నా అలవాట్లను మార్చుకోవటం, జీవనశైలిని మరింత స్థిరంగా చేసుకోవటంలో పాత దుస్తులను రీమోడలింగ్ చేయించడం కూడా ఒకటి. మీరు నాపై చూపిన అభిమానానికి ధన్యవాదాలు. ఎల్ఏ లీడర్స్ ఆఫ్ చేంజ్గా నన్ను ఎంపిక చేసిన వారికి ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.